ఉగాదికి ముందు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశికి ఆలయ శుద్ధి చేశారు పరిమళంను ఆలయ గోడలకు అంటించటం ద్వారా క్రిమికీటకాల నుండి రక్షణగా ఉంటుందని నమ్ముతారు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా రెండు రోజులు వీఐపీ దర్శనం రద్దు చేశామని టీటీడీఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు సోషల్ మీడియాలో కోటా శ్రీనివాసరావు మరణించాడంటూ వార్తలు వైరల్ అవుతూ ఉండటంతో ఈ వదంతలను కొట్టిపారేశారు తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చమత్కరించారు తన విలక్షణ నటనతో కోటా శ్రీనివాసరావు దక్షిణాది భాషల్లో చాలామంది అభిమానులను ఆకట్టుకున్నారు టీఎస్పీఎస్సీ లీకేజీ నిందితులను తక్షణమే శిక్షించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బలమూరి వెంకట్ అనిల్ యాదవ్ పలువురు నేతలు పాల్గొన్నారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు దీంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది రోడ్డుపై బైఠాయించి ఏబీవీపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని నిరసన వ్యక్తం చేశారు పదో తరగతి విద్యార్థినులతో ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు పల్నాడు జిల్లా నర్సారావుపేటలో గోరుముద్ద పథకంలో భాగంగా స్కూల్ విద్యార్థినులకు రాగిజావ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు రాగిజావలో ఎన్నో పోషకాలున్నాయని ఎనభై ఆరు కోట్లతో ఈ పథకం ప్రవేశపెట్టారని అన్నారు అనంతరం రాగిజావను విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే గోపిరెడ్డి తాగారు తాడేపల్లి నుంచి వర్చువల్ విధానం ద్వారా జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు బడి పిల్లలకు ఉదయం పూట రాగిజావా అందించనున్నారని తెలిపారు విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జగన్ అన్నారు విద్యాభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు మరింత పెంచనున్నట్లు సీఎం జగన్ భరోసా ఇచ్చారు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తోట శ్రీనివాసరావుతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ పాల్గొన్నారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని అన్నారు రక్తదానంతో పేదవారికి తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుందని తోట శ్రీనివాస్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమవారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది నల్గొండ నుండి భువనగిరికి వస్తుండగా అదుపు తప్పి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది బస్సులో ప్రయాణిస్తున్న నలభై ఆరు మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయిన డ్రైవర్తో సహా క్షతగాత్రులను స్థానికులు భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు లీకేజీని ప్రశ్నించిన బీజేవైఎం కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు శ్రీశైలం గౌడ్ ఆగ్రహించారు చెంచల్గూడ జైల్లో ఉన్న బీజేవైఎం నాయకులను పరామర్శించారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ పీఏ పాత్ర ఉండటంతోనే తన సొంత మండలంలో గ్రూప్ వన్లో యాభై మంది క్వాలిఫై అయ్యారని ఆరోపించారు తక్షణమే ఐటీ మంత్రి తన అనుచరులపై కేసులు పెట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కడప జిల్లా బద్వేల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీస్ స్టేషన్ ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భార్గవి బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి భార్గవిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త వెంకట సుబ్బారెడ్డిని శిక్షించి మాకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు తన భర్తతో ఉన్న ఫోటోలను షేక్ తమ్ నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు దీంతో పాటు ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయటంపై నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు